హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజటి వీడియోలో మనం 5వ బేసిక్ లెసన్ ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. మీరు గనక 1వ, 2వ, 3వ బేసిక్ లెసన్స్ చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బేసిక్ లెసన్స్ ఎప్పుడైనా 1, 2, 3 ఇట్లా ఆర్డర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తేనే నేను ఏం చెప్తున్నాను, ఏ అక్షరం ఎక్కడ వాయించాలో చెప్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఈ లెసన్స్ని బాగా వాయించడానికి ప్రాక్టీస్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా డప్పు నేర్చుకునేటప్పుడు బేసిక్ లెసన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈరోజు లెసన్ వచ్చేసరికి బేసిక్ లెసన్ 5. ఏంటి? జామ్ తక్క, మూడు అక్షరాలు. జామ్ తక్క, జామ్ తక్క. ఒకసారి నాతో పాటు కలిపి అనండి. జామ్ తక్క, 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 జామ్ తక్క. జామ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. జామ్ అన్న తర్వాత గ్యాప్ వస్తుంది, తక్కకి కొంచెం తక్కువ గ్యాప్ వస్తుంది. ఒకసారి మీరు గమనించండి దాన్ని. జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ అన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తక్క అని అంటున్నాం. ఓకేనా? దాన్ని గమనించండి బాగా. జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క. ఇలా అనడం కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు డప్పు పైన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మీ మిత్రులు కానీ ఇంకెవరైనా డప్పు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉంటే, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉన్నా ఈ వీడియోస్ వారికి షేర్ చేయండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు డప్పు పై ఏ విధంగా వాయించాలో చూద్దాం. జామ్ తక్క. జామ్ ఎలా వాయించాలి? రెండు చేతులు ఒకేసారి. మీరు బేసిక్ లెసన్స్ ఇంతకుముందు చెప్పిన వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే నేను నోటితో అనగానే ఆ అక్షరాలను ఎక్కడ వాయించాలో మనకు అప్పుడే తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు జామ్, రెండు చేతులు ఒకటేసారి. ఈ చిట్కన పుల్ల ఇటు ఈ చిర్రతోని డప్పు మధ్యలో జామ్, రెండు ఒకటేసారి. జామ్, 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 జామ్. ఇప్పుడు తా క, తా వచ్చేసి ఇటు చిట్కన పుల్లతో. తా క, క, త, క, త, క, త, క. జామ్ తక్క. జామ్ వచ్చేసి రెండు చేతులు. జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క. మనం స్టార్ట్ చేసేటప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనకు అప్పుడే తెలియదు డప్పు పైన ఎక్కడెక్కడ ఏ అక్షరం వాయించాలో అనేది. కాబట్టి తొందరగా వాయిస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, అది రాదు, మాది రావట్లేదు అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు మనం నేర్చుకోవడం వదిలేస్తాము. కాబట్టి ఏం చేయాలి? నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని గమనిస్తూ వాయించాలి. నేను చెప్తున్నాను కదా, నెమ్మదిగా అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి. జామ్ తక్క, జామ్ తక్క, జామ్ తక్క, జామ్ కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు నాతో కలిపి వాయించండి మీరు. ఓకేనా? ఇద్దరం కలిపి వాయిద్దాం. జామ్ తక్క, జామ్ తక్క, జామ్ కొద్దిగా స్పీడ్ చేద్దాం. జామ్ తక్క, 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 జామ్ తక్క.
ఇలా స్పీడ్ వాయించినప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ స్లోగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలి. జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క జామ్ తక్క ఫిర్ జామ్ తక్క 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 జామ్. ఈ విధంగా అన్ని లెసన్స్ ని నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు చాలా బాగా డప్పు వాయిస్తారు. మన ఛానల్లో రెగ్యులర్గా డప్పుకు సంబంధించిన లెసన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మీరు అంతా నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్లో కలుద్దాం.